తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో కరోనాను జయించడానికి ఆత్మస్థైర్యం ఒకటే అసలైన మందు అని వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాతో బాధపడేవారు అధైర్య పడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని అటు వైద్యపరంగా గానీ ఇటు సంక్షేమ పథకాలు అందించడం ద్వారా పూర్తిగా ఆదుకోనుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో జగన్మోహన్ రెడ్డి గారు చేయనున్నారని, ప్రస్తుతం వ్యాక్సినేషన్ మొదటి డోస్ వేసుకున్న వారికి ఈ నెలాఖరులోగా రెండో డోస్ కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. అసలైన మందు మనిషికి ఆత్మస్థైర్యంతో ఉండాలి. భయం పడితే గనక చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే మాత్రం మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ పరంగా మీకు కరోనాను తగ్గించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు మాత్రం మనోధైర్యంతో ఉండి ఈ కరోనాను ఎదిరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినప్పటి నుండి కూడా, గత సంవత్సర కాలం నుంచి కూడా పరీక్షల విషయంలో కానీ, వచ్చినటువంటి పరీక్షల ఆధారంగా వైద్యాన్ని అందించడం విషయంలో కానీ, ప్రత్యేకంగా కరోనా సెంటర్లను ఏర్పాటు చేయడం కానీ, దేశంలోనే మొట్టమొదటిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు కరోనా నివారణ కోసం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధంగానూ కరోనాకు సంబంధించినటువంటి వైద్యం అందించడంలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి, అటు ఆక్సిజన్ బెడ్ల విషయంలో కానీ, వెంటిలేటర్ల విషయంలో కానీ, కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం కానీ, కొత్తగా కోవిడ్కి సంబంధించినటువంటి షెల్టర్లు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఎందుకంటే వ్యాక్సిన్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నిటికీ కూడా వ్యాక్సిన్ వచ్చినటువంటి ఉత్పత్తిని ఆధారంగా పంచుతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి వ్యాక్సిన్ కూడా చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా ఎవరికైతే మొదటి డోసులు ఉన్నాయో వాళ్ళకి అందరికీ కూడా సెకండ్ డోస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అలాగే కరోనా పరీక్షల విషయంలో కానీ, మరి ముఖ్యంగా కరోనా పరీక్షలతో పాటుగా కొత్తగా ఫీవర్ సర్వే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి వాలంటీర్లను, ఆశా వర్కర్లను, ఏఎన్ఎంలను ఉపయోగించుకొని ఇంటింటికి వెళుతూ ఎవరికైతే జ్వరం కానీ, రొంప కానీ, ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న యొక్క డేటాను సేకరించుకొని వాళ్ళకి ముందుగా కరోనా పరీక్షలు చేయించడం, కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి కిట్లు అందించడం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఎంతో చక్కగా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. హెల్త్ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ చాలా చక్కగా ఈ సర్వేలో పాల్గొని ప్రభుత్వానికి చక్కటి నివేదికలు ఇస్తున్నారు. మీ యొక్క సేవలకు ఖచ్చితంగా మీకు గుర్తింపు ఉంటుంది. అత్యంత ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మీరు చేస్తున్నటువంటి సేవలు నిజంగా మీరు మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం ఉంది. ఈ నెలాఖరులోపుగా ఈ ఫీవర్ సర్వే 6 దశల్లో జరుగుతుంది. 6 దశల్లో ఈ ఫీవర్ సర్వే జరిగిన తర్వాత వాలంటీర్ల యాప్లో ఉన్నటువంటి ఈ ఫీవర్ సర్వేకి సంబంధించినటువంటి యాప్ అప్లోడ్ చేయడం ద్వారా ఈ వాలంటీర్లు సేకరించినటువంటి సమాచారాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వారు కన్సర్న్ మెడికల్ ఆఫీసర్లకు పంపించడం ద్వారా ఎవరైతే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ముందుగా పాజిటివ్ టెస్టులు చేయించడం, కరోనా టెస్టులు చేయించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే, ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనందరం భారతీయులం, అలాగే మనందరం కూడా తెలుగువారం అనేటువంటి ఒక భావాన్ని ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా, ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో వాటిలో చూస్తూ ఉన్నాం, దీన్ని కూడా ఒక రాజకీయానికి ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సరిగ్గా సప్లై చేయట్లేదని, జగన్మోహన్ రెడ్డి గారు పథకాల మీద ఖర్చు పెడుతున్నారు కానీ వైద్యాల మీద ఖర్చు పెట్టట్లేదని, ఆక్సిజన్ ఇవ్వట్లేదని, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. విజ్ఞులైనటువంటి ప్రజలందరూ ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏ ఊళ్ళో అయినా కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ వచ్చినటువంటి కేసులను బట్టి ఆ వైద్యం అనేది అందుబాటులో ఉంటుంది. కానీ ఒకేసారి కొన్ని వేల మందికి కనుక అనారోగ్యం చేస్తే ఉన్నటువంటి హాస్పిటల్ సరిపోయినటువంటి విషయాన్ని, కనీస జ్ఞానాన్ని కూడా మనం చాలామంది పాటించకుండా అన్నెసరీ విమర్శలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నా సరే ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం అన్న, ప్రజల యొక్క బాగోగులన్న ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ మరి ఎవరు కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా ప్రభుత్వానికి సహకరించి, ఇది మనది, ఈ సమస్య మన అందరిది అని చెప్పి ప్రతి ఒక్కరూ కనుక సహకరించినట్లయితే ఖచ్చితంగా ఈ కరోనాను మనం జయించవచ్చు అని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కరోనాకి సంబంధించి నియంత్రణ కమిటీలు అని చెప్పి గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలోనూ సర్పంచ్ ఒక చైర్మన్గా ఉంటూ, ఆ చైర్మన్కు అనుబంధంగా
ఆ గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీలు కన్వీనర్లుగా ఉంటూ ఆ వార్డు సభ్యులందరూ కూడా ఆ కమిటీలో మెంబర్లుగా ఉంటూ ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ని కానీ వాలంటీర్లను కానీ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ సర్వేలు చేయడం ద్వారా ఫీవర్ సర్వేలు చేయడం ద్వారా అలాగే వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇచ్చేటటువంటి విధంగా చక్కగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా జగ్గంపేటలో గోకవరం రోడ్లో ఉన్నటువంటి వెలుగు స్కూల్ ఏదైతే ఉందో ఆ వెలుగు స్కూల్లో కూడా ఈ కరోనాకు సంబంధించినటువంటి షెల్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చక్కగా అవగాహన చేసుకోవాలి. షెల్టర్ అంటే అర్థం ఏంటంటే ఎవరైనా పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్ ఉన్నట్టయితే నిజంగా ఏదన్నా కుటుంబంలో ఒక గది ఉండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే హోమ్ ఐసోలేషన్లో ఉన్నంత ఉత్తమం లేదు. అలా కాని పక్షంలో కుటుంబంలో ఒకే గది ఉండి సరిగా వసతులు లేనటువంటి కుటుంబాలు ఏదైనా ఉన్నట్టయితే ఆ కుటుంబంలో ఎవరైనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి వసతిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈరోజు గోకవరం రోడ్లో వెలుగు స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎవరైతే పాజిటివ్ ఉండి వసతులు లేనటువంటి వాళ్ళు ఉపయోగించుకోండి. ప్రభుత్వ పరంగా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం అంటే రూమ్ ఇవ్వటం, ఫ్యాన్స్, అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యలు సంబంధించినటువంటి విషయంలో మీకు సహకరించడం జరుగుతుంది. అలాగే అక్కడికి ఏఎన్ఎంస్ వచ్చి ఎవరైతే పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్ల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని అవసరమైనటువంటి మెడికల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక అక్కడ సంబంధించినటువంటి ఫుడ్ విషయంలో జనరల్గా అయితే ఎవరికి వాళ్ళు ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కనుక ముందుకొచ్చినట్టయితే, ఎవరైనా దాతలు ముందుకొచ్చినట్టయితే ఆ ఫుడ్కి సంబంధించినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ముందుగా అందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఇది ఒక ప్రకృతి వైపరీత్యం కింద మనం ట్రీట్ చేసి ఈ సమస్యను మనం అందరం కూడా కలిసి పోరాటం చేసి అధిగమించాలి తప్పించి ఒకళ్ళ మీద ఒకరు తోసుకొని ప్రభుత్వాన్ని ఇది రాజకీయ కోణంలో చూసి విమర్శలు చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు కూడా జ్యోతుల చంటిబాబు గారు జగ్గంపేట నియోజకవర్గ 4 మండలాల్లో ఈ కోవిడ్కి సంబంధించినటువంటి పరీక్షల విషయంలో కానీ అలాగే వ్యాక్సినేషన్ విషయంలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నట్టు కలెక్టర్లతో కానీ డిఎంఎన్ హెచ్ఓలతో కానీ మాట్లాడి ఇక్కడికి టెస్టులు సక్రమంగా జరిగే విధంగా అలాగే వ్యాక్సినేషన్ కూడా సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కోవిడ్ షెల్టర్లన్నీ కూడా ఆయన యొక్క చొరవతోనే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా హోమ్ ఐసోలేషన్లో ఉండి మందులు వాడుతూ మనోస్థైర్యాన్ని మాత్రం ఎక్కడ కోల్పోకుండా కనుక ఉన్నట్టయితే చాలా ఈజీగా ఈ కరోనా నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా దీనికి ప్రధానమైనటువంటి మందు ఏమని చెప్పుకుంటున్నాం, మాస్క్ వాడటం అనేది ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మనం చెప్తా ఉన్నాం. కాబట్టి అందరూ మాస్కులు ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి, శానిటైజేషన్ చేసుకొని చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేసి కరోనాను మనం అందరం జయించాలని, దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అవసరమైనా తప్పకుండా నా వంతుగా నేను పూర్తి సహాయ సహకారాలు మీ అందరికీ అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ ఒమ్మి రఘురాం, వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.